ఈ దఫా ఎన్నికల్లో డ్రగ్స్ అనేది ప్రత్యేకం అనుకుంటా, ఎందుకంటే ఒక్కొక్క ఎన్నికలప్పుడు ఒక్కొక్క కొత్త రకం సమస్యలు వస్తూ ఉంటాయి. దొంగ ఓట్లు, రిగ్గింగు, బూత్ క్యాప్చరింగు, మద్యము, ఇట్లాంటివన్నిటికీ పోయి డబ్బులు నోట్లు పంచడం, ఇవన్నీ పోయి ఈ దఫా మద్యానికి బదులు డ్రగ్స్ ఎక్కువ చోట్ల పట్టుబడ్డాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల డ్రగ్స్ పట్టుబడ్డాయి. గంజాయి మన ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల, దక్షిణాది రాష్ట్రాల్లో పట్టుబడుతుంటాయి. డ్రగ్స్ భారీగా పట్టుబడుతున్నాయి. అంటే ఎన్నికలలో డ్రగ్స్ పంపిణీ, లేకపోతే గంజాయి కూడా పంచుతున్నారా, లేకపోతే ఈ సెర్చ్ చేస్తున్నటువంటి సందర్భంలో దొరికిపోయారా, అంటే ఎన్నికల కోసం తనిఖీలు చేస్తుంటే ఇవి దొరికారా అన్నదే ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాల. తమ హయాంలో తమ చేతులలో ఇవి దొరికింది అని చెప్తున్నారు, కానీ ఎన్నికల కోసం డ్రగ్స్, గంజాయి ఇలాంటి పంచడం బిగిన్ చేస్తే మాత్రం అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఎన్నికల సంఘం దాని మీద స్పష్టత ఇవ్వాల్సి ఉంది.